పౌర స్మృతి సవరణ చట్టం అమలు నోటిఫికేషన్ విడుదల ఎన్నికలకు ముందే సిఏఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే పౌర స్మృతి సవరణ చట్టాన్ని 2019లో ఆమోదించిన పార్లమెంట్ ఇప్పుడు సవరించిన పౌర స్మృతి చట్టం ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అలాగే దీనికి సంబంధించినటువంటి అన్ని ప్రదేశాలకు కూడా పౌర స్మృతి సవరణ చట్టాన్ని 2019లో ఆమోదించింది. పౌర స్మృతి సవరణ చట్టం అమలు నోటిఫికేషన్ని కూడా విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టిఎస్ సార్ అందిస్తారు. టిఎస్ సార్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రజలు ఒక రకంగా లోక్సభ ఎన్నికలకి మరికొద్ది రోజుల్లో 3-4 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్న నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మళ్ళీ ఒక కీలక అడుగు దిశగా కీలక అడుగు వేసింది. గత కొద్ది రోజులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తూనే ఉన్నారు, లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి. ఇది వాస్తవంగా ఈ పౌరసత్వ సవరణ చట్టం గతంలో 2019లో పార్లమెంటు ఆమోదించింది. ఆ తర్వాత ఆ రోజు కూడా లోక్సభ ఎన్నికలకు ముందే ఆ పార్లమెంటు ఈ చట్టాన్ని, ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించింది. ఆ తర్వాత ఈ చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగినాయి. ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాల్లో మైనారిటీలు, ప్రత్యేకించి ముస్లింలు అధికంగా ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగాయి. వందలాది మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికల ముందు ఈ సవరణ చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అడుగునే వేస్తుందని చెప్పాలి. మనం కొద్ది రోజులు చూసినట్లయితే బెంగాల్ పర్యటనలో ఉన్నప్పుడు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ లోక్సభ ఎన్నికల షెడ్యూల్కి ముందే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని చెప్పారు. ఏంటి ఈ పౌరసత్వ సవరణ చట్టం అనేది కూడా కీలకమైనటువంటి అంశం. ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తారు? ఎందుకు గతంలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరిగినాయి? ఇవన్నీ కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సవరించినటువంటి భారత పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం 2014 డిసెంబర్ 31 ముందు భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిమేతర వ్యక్తులకు మాత్రమే భారత పౌరసత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే దీంట్లో హిందువులు కానీ, సిక్కులు కానీ, జైనులు, క్రిస్టియన్లు ఇట్లా వీళ్ళందరికీ ఎవరైతే ఆ 3 దేశాల నుంచి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించినటువంటి, అది కూడా 2014 డిసెంబర్ 31 ముందు దేశంలోకి వచ్చినటువంటి వ్యక్తులకి భారత పౌరసత్వాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దానికి 2014 డిసెంబర్ 31 ముందే తాము భారత్లో ప్రవేశించామని దానికి ఆధారాలు కూడా వాళ్ళు చూపించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇప్పుడు ఆ రకంగా వచ్చిన వాళ్ళందరికీ పౌరసత్వం అనే, భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. ఒకవేళ ఆ రకంగా చూపించలేకపోయినప్పుడు వాళ్ళకి భారత అనేది లభించలేదు. ఇక్కడే చాలా అందరికీ, చాలామంది లక్షలాది మంది ముస్లింలకి ఆందోళన కలిగించేటువంటి అంశం. ఈ 3 దేశాల నుంచి కూడా చాలా మంది ముస్లిం మైనార్టీలు భారతదేశంలోకి వచ్చినటువంటి పరిస్థితి, ప్రత్యేకించి బంగ్లాదేశ్ సరిహద్దుగా ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, ఇట్లా అనేక కీలకమైనటువంటి రాష్ట్రాల్లో పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు కూడా తరలివచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ భారత ఈ పౌరసత్వ సవరణ చట్టం అమలు కారణంగా వాళ్ళందరికీ భారత పౌరసత్వ పౌరులు కాదు అనేటువంటి ఆ భయాందోళనలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడే హోంమంత్రి కూడా అమిత్ షా కూడా కొద్ది రోజుల క్రితం ఒక ప్రకటన చేశారు, భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లిం మైనార్టీలు ఎటువంటి భయాందోళనలకి గురి కావాల్సినటువంటి అవసరం లేదు, ప్రతిపక్షాలు కావాలనే ఆందోళన కలిగిస్తాయి కానీ, ఆందోళనలు మిమ్మల్ని రెచ్చగొడతాయి కానీ వాటి ఉత్తులో పడవద్దు, అందరికీ కూడా న్యాయం చేసేటువంటి ఉద్దేశంతో తాము ఈ సవరణ చట్టాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక కీలకమైన నిర్ణయం. దీనిపైన మరి గతంలోనే అనేక ఆందోళనలు, నిరసనలు దేశవ్యాప్తంగా జరిగాయి. ఇప్పుడు ఎలాంటి పరిణామాలు, పరిస్థితులు చోటు చేసుకుంటాయనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రేచల్, రైట్, థ్యాంక్ యూ టిఎస్ సార్.